శ్రీరామజయం. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. దైవనామస్మరణతో రోజు ఆరంభం చేస్తే క్షేమం కలుగుతుంది. ప్రత్యేకత ఈనాటికి ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే, గురుమౌఢమి సమాప్తం అని మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఒక నెల రోజులుగా మాసం వైశాఖ మాసం అయినప్పటికీ శుభకార్యాలేవి తలుచుకోకుండా వివాహ ఉపనయనాల ప్రస్తావనలు పక్కన పెట్టి శుక్రమూఢం, గురుమూఢం, కర్తెరలు ఇలా వివిధ జ్యోతిషపరమైన నియమాలతో పుణ్యం కోసం సత్యనారాయణ వ్రతాలు, అలాగే ఇంటిలో నిర్వహించేటటువంటి శుభకార్యాలలో పరిమితముగా కొన్ని మాత్రమే పాటిస్తూ చక్కగా నిర్వహించుకోవలసిన వివాహ ఉపనయనాలు, గృహప్రవేశాదులు ఇవన్నీ కూడా వాయిదా వేస్తూ వచ్చిన తరుణంలో ఊరట ఇచ్చేటటువంటి మాట గురుమూఢమి సమాప్తం. సూర్యగ్రహానికి 11 డిగ్రీలు 14 డిగ్రీలు ఈ ప్రమాణంలో గ్రహ సంచారాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకు మూఢం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఈ నేపథ్యంలో శుక్రమూఢం, గురుమూఢం సూర్యగ్రహానికి ఈ రెండు గ్రహాలు దగ్గరగా వచ్చినందువల్ల ఏర్పడి ఉన్నవి. వీటిలో ఈ రోజుతో గురుమూఢం సమాప్తమవుతుంది. గురుమూఢం సమాప్తం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని గురువుకు సంబంధించినటువంటి రుచి తీపి కనుక తీపి రుచి కలిగి ఉండేటటువంటి పదార్థాలను, పండ్లను, గురువు రంగు పసుపు కనుక పసుపు వర్ణంలో ఉండేటటువంటి పండ్లను, తీపి పదార్థాలను బ్రాహ్మణోత్తములకు దానమివ్వాలి. ఇది ప్రాచీనులు అనుసరించేటటువంటి విజ్ఞానదాయకమైన మార్గం. అంటే పసుపు రుచి, పసుపు రంగు, పసుపు వర్ణం, పసుపుగా ఉండేటటువంటి పండ్లు మామిడి పండ్లు, పసుపు రంగు తీపి రుచి మామిడి పండ్లు, పసుపు రంగు తీపి రుచి జిలేబీ వంటి పదార్థాలు, మైసూర్ పాక్ వంటి పదార్థాలు, లడ్డూలు వంటి పదార్థాలు తీపి పదార్థాలు కనుక తీపి పదార్థాలుగా ఉండే వాటిని, పండ్లలో మామిడి పండ్లను గురుమూఢం పరిసమాప్తం అనే ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకొని 5 అన్న సంఖ్యతో గుణిస్తూ దానం ఇవ్వాలి. గురుగ్రహం ఎక్కడ ఉన్నా కూడా ఆ స్థానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. వర్తమాన గ్రహస్థితిలో గురుగ్రహం విశేషంగా వృషభ రాశిలో సంచారం చేస్తుండగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు గురువుకు అనుకూలమైన గ్రహం కాదు. అయినా కూడా ఎక్కడ ఉన్నా కూడా గురువు గురువే అవుతాడు, గురువు యొక్క అనుగ్రహం గురుగ్రహానికి సంబంధించినదే అవుతుంది అనేటటువంటి నేపథ్యంలో గురుగ్రహం కారణంగా వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి అనుకూలం కానటువంటి కాలం ఈ రెండు రాశుల వారు తప్పనిసరిగా, అలాగే మిగతా రాశుల వారు కలిగే ప్రయోజనాన్ని పెంచుకునే నిమిత్తమై 5 సంఖ్యలో తీపి పదార్థాలను, మామిడి పండ్లను, పసుపు రంగులో ఉండే వస్త్రాలను ఆలయంలో ఉండే అర్చకులకు దానంగా ఇచ్చిన ఎడల గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. గురుమూఢం సమాప్తం. ఈ సంకల్పం చేసే దానాన్ని సాయంత్రం వేళ ఆచరించినట్లయితే అద్భుతమైన ప్రయోజనం మనం పొందగలుగుతాం అని కూడా ప్రాచీన విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. దాన సంకల్పం ఉదయం చేసి ఆ దానాన్ని అందించేటటువంటి సందర్భం సాయంత్రం వేళ అని నిర్ణయించుకున్నప్పుడు కలిగే ప్రయోజనం రెట్టింపు అని కూడా శాస్త్ర విజ్ఞానం మనోమార్గాన్ని సూచిస్తుంది. ఉదయం సంకల్పం చెయ్యాలి, సాయంత్రం తీసుకువెళ్ళి ఆలయంలో అందించాలి. కామోదాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిష కామేన త్వా ప్రతిగృహామి కామైతత్తే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్త్వ ఆంగీ రస ప్రతిగృహాతు. దాత ఇచ్చే వ్యక్తి, స్వీకర్త తీసుకునే వ్యక్తి, ఇరువురికి కూడా మేలు కలగాలి. అంగిరసుడు అనే ఋషినామాన్ని స్మరించాలి అని కూడా ప్రాచీనుల వాక్కు. అంగిరసోవై సత్రమాసత వేద ప్రమాణాన్ని అనుసరించి అంగిరసుడిని మనసులో నిలుపుకొని ఉదయం సంకల్పం చేసిన దానాన్ని సాయంత్రం వేళ ఆలయంలో ఉండే అర్చకులకు అందించేటటువంటి తరుణంలో ఆ అర్చకుడే అంగిరస ఋషి అనేటట్లుగా మనసులో సంకల్పం చేసి ఆ మామిడి పండ్లను ఆ అర్చకుడికి అందించినట్లయితే సంపూర్ణమైనటువంటి గురువు అనుగ్రహం మనకు లభిస్తుంది. తెలుసుకున్నాం కనుక వైశాఖ మాసం దానాలకు చెప్పబడిన మాసం, అందులోనూ విశేషంగా ద్వాదశి తిథి ఉదయం భోజనం చేయడం, సాయంత్రం ఉపవాస వ్రతాన్ని కొనసాగించడం, విష్ణుపరమైన సంకల్పాలతో దానాలు చేయడం,
వారం కూడా సోమవారం కాబట్టి శివనామస్మరణ కూడా చేయడం. ఎలా చేసినా ఏ దైవమైనా దేవాలయాలలో మామిడి పండ్లను, తీపి పదార్థాలను గురుమూఢం సమాప్తం అనే సందర్భాన్ని పురస్కరించుకొని దానం ఇచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుడదాం, దానం చేద్దాం, పుణ్య బలం పెంచుకుందాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.